టీడీపీ ఎమ్మెల్యే వెంకటరమణ అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు గుండెపోటు రావడంతో స్విమ్స్ కు తరలించారు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్స్ ఆర్ఐసీయూలో వెంకటరమణకు చికిత్సను అందిస్తూ ఉన్నారు. తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణకు గుండెపోటు రావడంతో స్విమ్స్ కు తరలించారు. శనివారం సాయంత్రం ఎమ్మెల్యే నగర పర్యటన ముగించుకుని ఇంటి దగ్గర కార్ దిగుతుండగా ఒక్కసారిగా కొట్టుకుపోయారు. దీంతో ఆయన్ను అనుచరులు తిరుపతిలోని స్విమ్స్ కు తరలించారు. ప్రస్తుతం ఆర్ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. స్విమ్స్ డాక్టర్ల బృందం వెంకటరమణకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. గుండె పరీక్షలు, మధుమేహ పరీక్షలతో పాటు డయాలసిస్ చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం వెంటిలేటర్పై వెంకటరమణకు చికిత్స అందిస్తున్నారు స్విమ్స్ డాక్టర్లు. గత కొద్ది రోజులుగా ఆయన షుగర్, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. గతంలో ఆయనకు 2 సార్లు బైపాస్ సర్జరీలు జరిగాయి. ఆయన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి గురించి అప్పుడే ఏమి చెప్పలేమంటున్నారు వైద్యులు. డయాలసిస్ చేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఎమ్మెల్యే వెంకటరమణ ఆరోగ్య పరిస్థితిపై ఏపీ సీఎం చంద్రబాబు వాకప్ చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని వైద్యులను ఆదేశించారు. వెంకటరమణ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.